అరే ఏ రాజుగా నీకు ఇవాళ వేరే లెవెల్లో నీ తాట తీస్తారా నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పిచ్చితుగ్ల నిర్ణయాల మీద రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల మీద దుమ్ము జల్లే ప్రయత్నం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలతో ఆడుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నా నువ్వు కనీసం కూడా ఒక్కసారి కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదంటే ఈ రోజు తుగ్లక్ రెడ్డి గారిని మంచిగా కుక్క బిస్కెట్లు తెగ పంపిస్తున్నట్టున్నా కుక్క బిస్కెట్లు తిని విశ్వాసం చూపించే భాగంలో ప్రతిపక్ష నాయకుడి మీద మరుగుతున్నావు నువ్వు. అరే నీ ప్రెస్ మీట్లలో నువ్వు ఏం మరుగుతావో నీకు అర్థం కాదు, ఎందుకు అరుస్తావో అర్థం కాదు, ఎందుకు చేతులు ఇట్లా 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 తిప్పుతావో అర్థం కాదు, నువ్వు ఏం మాట్లాడతావో నీకే అర్థం కాదు. కోతి కొబ్బరి చెప్పించినట్టు నీకు రాష్ట్ర పదవి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చారా నీకు? కోతి కొబ్బరి చెప్పిస్తే ఏం చేస్తుంది? అటు ఇటు ఇటు వేసి కొడుతుంది కదా. నువ్వు అదే పని చేస్తున్నావు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించకపోగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ప్రశ్నిస్తున్నావు నువ్వు. అరే సన్నాసి, రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి, ఆఖరికి న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, న్యాయమూర్తుల మీద జరుగుతున్నాయి, సామాన్య పౌరుడి మీద జరుగుతున్నాయి, మహిళలని మానభంగాలు చేసి చంపేస్తున్నారు, ఆడపిల్లలు గొంతులు కోసేస్తున్నారు, పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, టైటానియం దొబ్బేస్తున్నారు, యురేనియం దొబ్బుతున్నారు, శాండ్ మాఫియా దొబ్బుతున్నారు, బాక్సర్ దొబ్బుతున్నారు, ఎర్రచందనం దొబ్బుతున్నారు, రాష్ట్ర ఖజానానే దొబ్బేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా సరే నువ్వు ఎందుకురా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించావు? ఏ రాష్ట్ర ప్రభుత్వంలో తుగ్లక్ రెడ్డి గారు నీకు పెడిగ్రీ కుక్క బిస్కెట్లు పంపేస్తుంటే అది తింటా కూర్చొని విశ్వాసం చూపిస్తున్నావా? ఇంకొకటి, అసలు రాష్ట్రంలో హిందువులకి ఎనలేని ద్రోహం చేసిన ఒక పచ్చి హిందూ ద్రోహివి నువ్వురా ఏరిగా? ఎందుకో చెప్తాను. నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు తెగ బీభత్సంగా పెరిగిపోయినాయి. హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగినాయి, హిందూ దేవాలయాలను విగ్రహాలు కూల్చేస్తున్నారు, హిందూ దేవాలయాల్లో రథాలు తగలబెట్టేస్తున్నారు, హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు నియమిస్తున్నారు, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా హుండీలో ఉన్న కానుకలు కూడా మాయమైపోతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ హుండీలు దేవాలయాల్లో హుండీలలో కానుకలు మానిపోతున్నాయి. ఆఖరికి దేవాలయాల్లో దేవాదాయ శాఖకు చైర్మన్ ని కూడా ఒక అన్య మతస్థుడు కూర్చోబెడితే నువ్వు ఎందుకు ప్రశ్నించవరా? మళ్ళీ నువ్వేమో నేను కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చా అని చెప్పుకుంటావు. అసలు నువ్వు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చావో ఐసిస్ నుంచి వచ్చావో ఎవరికి అర్థం కావట్లా. ఎందుకంటే నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు కుక్కలాగా మొరిగే మొరుగుడు చూస్తుంటే నువ్వు ఒక తీవ్రవాది అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్పనా, ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సరే, రాష్ట్ర ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా సరే, రాష్ట్రంలో పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలు తరలిపోతున్నా సరే, నువ్వు అసలు పట్టించుకోలే పట్టించుకోవట్లా. ఎంతసేపు చూడు, చంద్రబాబు నాయుడు అది, చంద్రబాబు నాయుడు ఇది, అరే పొద్దున్న లేకొస్తే చంద్రబాబు నాయుడు జపం మీరు కనీసం 100 సార్లు చేస్తారా? అరే ఆయన ముఖ్యమంత్రి కాదురా బాబు, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన మీద అరుస్తే మీకేం వస్తుంది? ఇప్పుడు మీరు రాష్ట్రంలో పిచ్చితుగ్లక్ గారు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించండి, అంతేగాని కుంభ అరే నాకు ఒక్క గట్టిగా కొట్టేస్తుందిరా. ఏంటంటే నువ్వు ఆ సమీరారెడ్డి ఫ్యాన్ గాడు, ఆ జీవీఎల్ గాడు, వీళ్ళందరూ ఈ తుగ్లక్ రెడ్డి గారికి కోవట్లు అనిపిస్తుంది. రాష్ట్ర పార్టీని శంఖనాగించడానికి మీరు కోవట్లుగా తయారయ్యి ఈరోజు రాష్ట్రంలో మీ పార్టీని మొత్తం భస్మం చేసేద్దాం అనుకుంటున్నారు అనుకుంటా. కానీ నేను ఒక్క విషయం చెప్తా, అరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ అమెరికాలో ట్రంప్ గాడు ఫటక్ ఫసక్ ఫసక్ ఎవడొచ్చాడు? బైడెన్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అమెరికాలో కూడా ప్రజలందరూ తెలుసుకున్నారనమాట, ఎవడు పిచ్చోడో తెలుసుకున్నారు, ఎవరు తెంగరోడో తెలుసుకున్నారు. మన దేశంలో కూడా ప్రజలు తెలుసుకుంటారు రోయ్, ఏదో ఇట్టిట్ట అంటే ఎవడు ఒప్పుకోడు. హిందుత్వమే కాదు, రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి, రాష్ట్రం దేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలకు ఎంత పావర్టీ ఎంత ఉంది, జీడిపి ఏంటి, ఇవన్నీ కూడా లెక్క వేస్తారు ప్రజలందరూ. ఎవ్వరు అమాయకులు కాదు. మీ తాట తీయటానికి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సిద్ధం అవుతున్నారు ఇదిగా. రాష్ట్రంలో నీ తాట తీయటానికి రాష్ట్ర ప్రజలు దగ్గరలో ఉన్నారు. నీ సెక్యూరిటీని ఒక్కసారి పక్కకు పెట్టే ప్రజల్లోకి వెళ్ళు, చెప్పుతో కొట్టి నేను వెనక్కి పంపిస్తారా ఇదిగా. ఉంటా మరి.